ఫ్రెండ్స్, ఈ బల్బు రాడార్ మోషన్ సెన్సార్ బల్బు. ఎవరైనా మనుషులు డిటెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా బల్బు వెలుగుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నేను దీన్ని అమెజాన్లో బుకింగ్ చేశాను. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 330 రూపాయలు, అలాగే డెలివరీ ఛార్జ్ వచ్చేసరికి 40 రూపీస్ అనమాట. టోటల్గా 370 రూపీస్. సో ఒకవేళ మీకు కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు ఎక్కడి నుంచి అయితే తీసుకోవచ్చు. మనకి బాక్స్లో వచ్చేసరికి బిల్ ఇచ్చారు, అలాగే బల్బు కూడా మరొక బాక్స్లో ఇచ్చారు. ఇక్కడ చూడండి, దీని కంపెనీ నేమ్ వచ్చేసరికి హలోనెక్స్ ప్రైమ్ 10 వాట్ బల్బు ఎల్ఈడి నియో రాడార్ మోషన్ సెన్సార్ బల్బు, ఆటోమేటిక్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుందన్నమాట ఈ బల్బు. అలాగే బ్యాక్ సైడ్ చూసినట్లయితే మేడ్ ఫర్ ఇండియా అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, రెడ్ లైట్ ఇండికేటర్ ఆన్ ద బల్బ్ అని ఇచ్చారు. బల్బు ఆన్లో ఉన్నప్పుడు రెడ్ ఇండికేటర్ మాదిరి బల్బు వెలుగుతుందని చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూడండి, ఆటో ఆన్ వెన్ ఇట్ సెన్స్ మోషన్ ఇన్ 50 ఫీట్ రేంజ్, అంటే బల్బు చుట్టూ 15 అడుగుల లోపు ఏదైనా కదిలికలు జరిగినట్లయితే ఈ బల్బు వెలుగుతుందని చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూడండి, ఆటో ఆఫ్ ఆఫ్టర్ 1 మినిట్ వెన్ నో మోషన్ డిటెక్ట్, అంటే బల్బు దగ్గర 1 నిమిషం పాటు కదలికలు లేకున్నట్లయితే బల్బ్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుందని చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూడండి, 360 డిగ్రీస్ మోషన్ డిటెక్ట్ యాంగిల్, అంటే ఈ బల్బు 360 డిగ్రీస్లోనూ బల్బు డిటెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఈ బల్బులను ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే బాత్రూమ్స్లోను, అలాగే బాల్కనీలోను, అలాగే స్టేర్కేస్ దగ్గర, ఇంకా ఫోర్చ్ అంటే వాకిల్ దగ్గర, ఇంకా డ్రైవే చోట అంటే కార్లు పార్కింగ్ చేసే చోట, ఇంకా స్టోర్ రూమ్లో కూడా ఈ బల్బ్ను అయితే ఉపయోగించవచ్చు. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ వచ్చేసరికి 299 రూపీస్ ఉందన్నమాట. సో మనకు ఆన్లైన్లో ఇంకా డెలివరీ ఛార్జెస్ పడతాయి కదా, కొంచెం రేట్ అయితే ఉంది. సో మనం బల్బు ఓపెన్ చేసి చూద్దాం, బల్బు మనకి లోపల ఎలా ఇచ్చారనేది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, సో మనకు బల్బ్ అయితే మామూలు ఎల్ఈడి బల్బ్ మాదిరే ఉంది. సో ఇక్కడ చూడండి, హలోనెక్స్ 10 వాట్ రాడార్ నియో. అలాగే ఇక్కడ చూడండి, మేడ్ ఇన్ ఇండియా, 11/2022 తయారు చేశారు. మామూలు ఎల్ఈడి బల్బ్ ఎలా ఉందో సేమ్ టు సేమ్ అలానే ఉంది, ఇంకా కొంచెం లైట్ వెయిట్గా ఉంది బల్బు. ఫస్ట్ మనం ఈ బల్బ్ని చెక్ చేద్దాం ఎలా వర్క్ చేస్తుందో. నేను ఈ బల్బ్ని హోల్డర్లోకి పెడుతున్నాను, స్విచ్ ఆన్ చేస్తున్నాను. చూడండి, బల్బ్ అనేది వెలిగింది. మనం 1 మినిట్ బయటికి వెళ్దాం, ఇది ఆఫ్ అవుతుందో లేదో చూద్దాం బల్బు. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇలాంటి మోషన్ సెన్సార్ బల్బ్ని యూజ్ చేసినట్లయితే మనకి కరెంటు బిల్లు కూడా చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే మనకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే బల్బు వెలుగుతుంది అనమాట, మిగతా టైంలో ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అవుతుంది. సో చాలామందికి యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి పనిచేయని ఎల్ఈడి బల్బ్ని కూడా ఎలా మనం పనిచేసే విధంగా చేసుకోవాలో ఒక వీడియో చేశాను, ఆ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చూడొచ్చు. అలాగే మనకి ఛార్జింగ్ బల్బులతో పాటు ఛార్జింగ్ ట్యూబ్లైట్ కూడా వస్తాయన్నమాట. సో అవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు ఇంకా ఆ వీడియోని చూడకుండా ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనకి 1 మినిట్ అయితే కంప్లీట్ అయింది. సో చూడండి, మనకి బల్బు ఆటోమేటిక్గా ఆఫ్ అయిందనమాట. ఇప్పుడు మనం బల్బు దగ్గరికి వద్దాం, చూద్దాం బల్బు వెలుగుతుందో లేదో. చూడండి, బల్బు దగ్గరికి రాగానే మనకి బల్బ్ అనేది వెలిగింది. సో మనకి బల్బు వర్క్ అవుతుంది, మరోసారి చెక్ చేద్దాం. సో ఇది నిజంగా వర్క్ చేస్తుందా లేదా అనేది. మనం ఇలాంటి మోషన్ సెన్సార్ బల్బ్ని యూజ్ చేసినట్లయితే మనకి కరెంటు బిల్లు కూడా చాలా వరకు అయితే తగ్గిపోతుంది అనమాట. సో ఎందుకంటే మనకి కదలికలు ఉన్నప్పుడు మాత్రమే బల్బు వెలుగుతుంది కాబట్టి. ఓకే, బల్బు ఆగిపోయింది, మరోసారి చెక్ చేద్దాం. చూడండి, బల్బ్ ఆటోమేటిక్గా వెలిగింది. సో మనకి బల్బ్ అనేది వర్క్ చేస్తుంది. అలాగే మనం బల్బు ముందర ఏమైనా విసిరితే బల్బు ఆన్ అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ బాటిల్ విసురుతున్నాను, సో బల్బు వెలగలేదు. అలాగే బాక్స్ విసురుదాం ఇప్పుడు. చూడండి, బల్బ్ అనేది వెలిగిందనమాట. అలాగే ఇప్పుడు మనం సౌండ్స్ మాత్రమే చేద్దాం, బల్బు వెలుగుతుందో లేదో చూద్దాం. చూడండి, సో చూడండి సౌండ్స్కి అయితే బల్బు వెలగలేదు. ఇప్పుడు మనం బల్బ్ ముందరకు వద్దాం, చూడండి బల్బ్ అనేది వెలిగింది. అలాగే ఇప్పుడు మనం నైట్ టైం చెక్ చేద్దాం. సో నైట్ టైం కూడా బల్బు వెలుగుతుందా లేదో కూడా చెక్ చేద్దాం. మనకి 1 మినిట్ అయిన తర్వాత బల్బ్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. చూడండి, బల్బ్ ఆటోమేటిక్గా ఆఫ్ అయింది. ఇప్పుడు మనం బల్బ్ దగ్గరికి వద్దాం, ఆటోమేటిక్గా వెలుగుతుందో లేదో చూద్దాం. చూడండి, నైట్ టైం కూడా బల్బ్ ఆటోమేటిక్గా వెలిగిందనమాట. ఫ్రెండ్స్, ఈ బల్బు చాలా బాగా వర్క్ అవుతుంది. మోషన్ సెన్సార్ బల్బు మనకి ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, అలాగే ఆఫ్ అవుతుంది. సో మీకు ఈ వీడియోలో కొద్దివరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.